భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో విలేకరుల సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా కార్డులు పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి మనిషికి 5 కేజీల బియ్యాన్ని మరియు గోధుమలు. రాష్ట్రాలకు కేజీ బియ్యాన్ని 3 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1 కేజీకి 29 రూపాయలు 60 పైసలు చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 రూపాయలు అందులో 1 రూపాయి వినియోగదారుల నుంచి తీసుకుంటుంది. కరోనా వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భద్రతా కార్డులు అని చెప్పి పేరు గాని ఎక్కడ లేదు. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కేంద్రం ఇచ్చేది ఈ బియ్యాన్ని, కానీ ఎక్కడ కూడా జాతీయ ఆహార భద్రతా కార్డు అని ఎక్కడ ప్రవేశపెట్టినట్టు కానీ చెప్పటం కానీ ఎలా లేదు. వాళ్ళ ఫ్లెక్సీలు చూస్తే ఈ రోజున తెలంగాణ ఆహార భద్రత కార్డు, మరి తెలంగాణ జాతీయ ఆహార భద్రత కార్డు పెట్టుకోవచ్చు కదా. అంటే జాతీయ అంటే ఇది మోడీ గారు ఇచ్చారని అనుకుంటారని చెప్పి ఎక్కడ కూడా ఫ్లెక్సీలు మేము పెట్టలేదు. మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు జాతీయ ఆహార భద్రత కార్డు పంపించే కాడ ఖచ్చితంగా మోడీ గారు బొమ్మ ఉండాలి, పేరు కూడా జాతీయ ఆహార భద్రత కార్డు అని చెప్పి రాయాలి. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్, కానీ మీరు ఎక్కడ కూడా దీన్ని ఉచ్చరించట్లేదు. మేము ఖచ్చితంగా మేము ఈ ఇలాంటి విషయంలో మీరు మోడీ గారి బొమ్మ లేకుండా, ప్రధానమంత్రి బొమ్మ లేకుండా, కేవలం ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకుని ఆహార భద్రత కార్డులు పంపిణీ చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం.